Namaste. My name is Ramesh Pitla, LLB. Chattam Nyayam Patla Avagahana Kalpinchale and a manchi sadudeshanto oka nyayavadiga mee munduku vachanu. Endukante ee chattam patla ee nerala patla avagahana kalpinchinappudu neram cheyali anatuvanti uddesham unna kuda ఆ జరిమానా కావచ్చు లేకపోతే కోర్టు గురించి జైలు శిక్ష కావచ్చు వాటి పట్ల అవగాహన కల్పించినప్పుడు నేరం చేసే చేయాలనుకునే వ్యక్తి కూడా ఆ నేరాలు చేయకుండా వెనకంజ వేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి సామాన్య వ్యక్తి కూడా మన భారతీయ శిక్షాస్మృతి ప్రకారం మన భారతీయ శిక్షాస్మృతిలోని అంశాన్ని తెలియజెప్పాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈరోజు మీకు చెప్పబోయేటువంటి సెక్షన్ ఏంటంటే ఐపీసీ సెక్షన్ 366. ఈ ఐపీసీ సెక్షన్ 366 ప్రకారం ఏంటంటే ఎవరైనా సరే బలవంతపు వివాహ నిమిత్తం ఒక స్త్రీని ఒక మహిళని అపహరించినట్లయితే వాళ్ళకి కోర్టు ద్వారా ఎటువంటి జైలు శిక్ష ఉంటుంది, వాళ్ళకి జరిమానా ఉంటుందా లేదా, ఇది కేవలం బలవంతపు వివాహ నిమిత్తం మాత్రమే అపహరిస్తే ఈ శిక్ష ఉంటుందా, లేకపోతే ఆ అమ్మాయి అనుమతి లేకుండా ఎవరైనా సరే మరొక వ్యక్తితో సంయోగం జరిపేటట్టు నేరం చేసినా కూడా ఎలా ఉంటుంది శిక్ష అనేది మీకు అవగాహన కల్పించబోతున్నాను. ఇకపోతే ఒక స్త్రీకి అనుమతి తన ఇష్టం లేకుండా బలవంత వివాహ నిమిత్తం అపహరించినట్లయితే వాళ్ళకి కోర్టు ద్వారా 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది, అలాగే జరిమానా కూడా విధించబడుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే నేర తీవ్రతను బట్టి వాళ్ళకి 10 సంవత్సరాలకు మించి కూడా జైలు శిక్ష విధించవచ్చు. ఎందుకంటే బలవంత వివాహ నిమిత్తం కొన్నిసార్లు ఒక మహిళను అపహరించేటప్పుడు ఆమె పైన అత్యాచారం చేసే అవకాశం కూడా ఉంటుంది ఆవేశంలో. సో అలాంటప్పుడు కూడా నేర తీవ్రతను పట్టేసి కోర్టు ఎక్కువ జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే కేవలం ఫోర్సిబుల్ మ్యారేజ్ అంటే బలవంత వివాహ నిమిత్తం ఒక స్త్రీని అపహరించడమే కాదు, ఆ స్త్రీకి ఇష్టం లేకుండా పరాయి వ్యక్తితో ఒక థర్డ్ పర్సన్ తో ఒక పరాయి వ్యక్తితో గనక ఒక స్త్రీని సంభోగించేటట్టు చేసినా కూడా అతనికి అనుమతి లేకుండా ఇదే జైలు శిక్ష ఉంటుంది. అంటే 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు కోర్టు వాళ్ళకి జరిమానా కూడా విధిస్తుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ స్త్రీ అన్న తర్వాత ఎనీ ఉమెన్ ఎవరైనా కావచ్చు, అంటే 14 సంవత్సరాల బాలిక నుంచి అంటే పెళ్లికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి బాలిక నుంచి ఈవెన్ మైనర్ బాలిక నుంచి కూడా 30 సంవత్సరాలు కలిగినటువంటి ఒక అమ్మాయి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ చట్టం కిందికి వస్తారు. ఈ చట్టం కింద ఎవరైనా సరే ఒక స్త్రీ గనక మోసానికి గురైపోతే అపహరణకు గురైపోతే అపహరించబడినట్లయితే వేరే వ్యక్తితోని బలవంత వివాహ నిమిత్తం కావచ్చు లేకపోతే వేరే వ్యక్తితో సంభోగం కోసం కావచ్చు అపహరించినట్లయితే వాళ్ళకి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. ఈ ప్రస్తుత సమాజంలో మనం గమనిస్తున్నాం ఈ పరువు గురించి అని చెప్పేసి పరువు హత్యలతో పాటు పరువు కోసం అని చెప్పేసి ఆ అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకున్నా వేరే వ్యక్తితోని బలవంతంగా పెళ్లి చేయించడము, దానికోసం వేరే వ్యక్తిని నియమించుకొని వాళ్ళతోనే అపహరించినట్లు చేసేసి నాటకాలు ఆడేసి అమ్మాయికి ఇష్టం లేకుండా వేరే వివాహాలు చేస్తున్నారు. సో ఈ విధంగా బంధువులు కావచ్చు లేకపోతే ఎవరైనా సరే ఈ నేరానికి పాల్పడితే ఆ నేర తీవ్రత బట్టి వాళ్ళకి కోర్టు జైలు శిక్ష విధిస్తుంది, అలాగే జరిమానా కూడా విధిస్తుంది. తస్మాత్ జాగ్రత్త, స్త్రీల అభిప్రాయాన్ని గౌరవిద్దాం, వారి యొక్క మనోభావాలని గౌరవిద్దాం, వారికి స్వేచ్ఛనిద్దాం, వాళ్ళని పూజిద్దాం. స్త్రీలు కూడా మీకు ఇటువంటి నేరాలు ఎదురైనప్పుడు లేకపోతే మీ చుట్టుపక్కల ఎవరికైనా సరే ఇటువంటి నేరం జరిగినప్పుడు మీరు స్పందించండి, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి, ఫర్దర్గా మీరు కోర్టును సంప్రదించినట్లయితే ఒక కేసు నమోదు చేసినట్లయితే మీకు మంచి న్యాయం జరుగుతుంది. ప్రతి స్త్రీకి న్యాయం జరగాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. రమేష్ పిట్ల, the Limca Book of National Record Holder on Indian Constitution and National Record Holder on Indian Penal Codes. Thank you.